గుడివాడ నియోజకవర్గం ఉంది. అంటే ఉదాహరణ చెప్తా ఉన్నా, డబ్బు జనసేన ఏం కోరుకుంటుంది అంటే డబ్బు అందరి దగ్గర ఉండాలని కోరుకుంటుంది. అంతకుముందు గుడివాడలో ఇసుక తీయడానికి, ఇసుక ఏదైనా సరే వస్తువులు ట్రాన్స్ఫర్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక 350 ట్రాక్టర్లు ఉండేయంట. కానీ ఈ రోజున వాళ్ళెవరికి పని లేకుండా పోయింది. కానీ 150 ట్రక్కులు పనిచేస్తూ ఉన్నాయి. 20 టన్నులు తీసుకెళ్లేది 40 టన్నులు లోడ్ వేసి దానిపైన ఆ డబ్బంతా ఒక్క వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తుంది. అదే జనసేన వస్తే ఆ 350 మంది ట్రాక్టర్ ఓనర్లకు కానీ లేదంటే మిగతా చిన్నపాటి మినీ లారీ ఓనర్లందరికీ ఆ వారికి ఆ లోడ్లు వాళ్ళకు వచ్చేలా చేయగలం. ఉదాహరణకి ఇట్లా. అలాగే అభివృద్ధి అంటే కేవలం నా కులానికి, నా వర్గీయులకని కాకుండా ఏ కులాలైతే, ఒక రెల్లి కులస్తులు ఉన్నారు ఈరోజుకి అభివృద్ధి లేదు రెల్లి కులస్తులకి. ఈరోజు బుడగ జంగాలు మాకు మమ్మల్ని గుర్తించండి అని కోరుకుంటూ ఉంటారు. ఆ మధ్యన బీసీల చరిత్ర అని ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఎంతసేపు బోయలు మేము పల్లకీలు మోయడానికే కానీ మాకు రాజకీయ ఉనికి లేకుండా వెళ్ళిపోతుంది, ఎంతసేపు మేము నేర మేము కూర్చోబెట్టి రకరకాల పరిస్థితుల్లో మేము కేసులు ఇరుక్కుంటున్నాం అని చెప్పి ఒక బోయ నాయకులు ఒకరు రాసింది, చాలా కనువిప్పు కలిగించింది నాకు. ఈరోజుకి దళిత కులాలని మీరు ఓట్లేసేయండి వెళ్ళిపోండి, మీకు మంత్రి పదవులు ఇస్తా నోరిప్పద్దు, ఈరోజుకి అదే స్థాయిలో ఉంది. ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి మహానుభావులు పుట్టిన దళిత కులాల నుంచి మరింత మహోన్నతమైన బలమైన నాయకులు రావాలి, విలువగల నాయకులు ఎంతోమంది ఉన్నారు బయట. అలాంటి వాళ్ళందరినీ గుర్తించి ఒక రోజున వాళ్ళందరూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని కోరుకునేది జనసేన. అలాంటి వ్యక్తులు ఆ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. అందరి దగ్గర డబ్బులు ఉంటా ఉన్నాయి. రాజకీయ నాయకుల దగ్గర 150 కోట్లు ఒక సింగిల్ ఎలక్షన్ ఖర్చు పెట్టగలిగే స్థాయిలో ఉన్నారు. 10,000కి 5,000కి ప్రజలు నలిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. జనవాణి కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు సరిగ్గా పెన్షన్లు రాక. ఒకవైపేమో 100 కోట్ల డబ్బులు, ఇంకోవైపేమో 1,000 2,000కు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు, ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు లేని పరిస్థితి. సో వీళ్ళందరికీ ఒకటి అనుకుంటా ఉన్నాం, జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగమైన అర్హత గల ప్రతి యువకుడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా మరి ఉపాధి కల్పించే స్థితిలో ఉంటే వారికి పెట్టుబడిగా ప్రభుత్వం ఇవ్వాలి. దాదాపు ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్లు పెట్టుబడి ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. అంటే ఇది ఎలా పనిచేస్తుందని మీరు అడగచ్చు. నిన్న సభలో కూడా మాట్లాడా, చాలామంది ఐటీ టెక్నీషియన్స్ ఉన్నారు, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఒక యాప్ తయారు చేసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉండదు, ఐడియా ఉంటుంది. కొంతమందిని హైర్ చేసుకోవాలి, ఒక చిన్న ఒక 2-3 గదులు కావాలి, 2-3 కంప్యూటర్లు కావాలి, మార్కెటింగ్ చెప్పే వ్యవస్థ ఉండాలి. ఇలాంటివన్నీ పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వమే ఒక స్థలం ఇచ్చి కానీ ఒక బిల్డింగ్ ఇచ్చి కానీ వాళ్ళు పెట్టుబడి ఇస్తే వాళ్ళ నుంచి 1,000 కోట్లు మనం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వగలరు, ప్రజలకి ఇవ్వగలరు మనం ఊహించలేము. అలాంటి ప్రతిభ ఉన్న ప్రతి యువతీ యువకుల్ని గుర్తించాలన్నదే జనసేన షణ్ముఖ వ్యూహంలోని 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన విధానం దాని నుంచే వచ్చింది. అలాగే దివ్యాంగుల్ని ఎప్పుడూ కూడా వారికి ఏదో 2,000 3,000 పడేసేది కాకుండా వారిలో గొప్ప ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక
ఫండ్లో ప్రత్యేకంగా వాళ్ళకి కొంత నిధి కేటాయించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకో మేము ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే వారు పెట్టుబడి పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా దివ్యాంగులు ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. మొన్న 15 పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, ఒక గుడివాడ ఉదాహరణ అంట, అంతకుముందు 350 ట్రక్కులు తిరిగాయంట గుడివాడలో ఇసుక దోలతాకి. ఇప్పుడు 150 ట్రక్కులు దోలుతున్నాయంట, అవి మొత్తం నాయనంట. అసలు అనకాయ ఉందా? ఎవడో వచ్చి ఏదో చెప్తే నిజమో అబద్ధమో కూడా తెలుసుకోకుండా 15 రోజు ఇటువంటి పిచ్చి మాటలు ఎవడన్నా మాడతాడా? ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పనికిరాని స్క్రిప్ట్ చదివి ఆ పార్టీని తాకట్టు పెట్టేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటానికి అతను దిగజారిపోయి, అతను ఒక ఆర్టిస్ట్, ఒక హీరో, ఒక ఉన్నతమైనటువంటి చిరంజీవి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, అటువంటి హోదాను కూడా అతను మర్చిపోయి ఆఖరికి దిగజారిపోయి నీచంగమైనటువంటి మాటలు 150 ట్రక్కుల నాకు 5 లారీలు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేయమని గుడివాడ వచ్చి నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. నా లారీలు గుడివాడలో ఒక్క లారీ ఇసుక గుడివాడలో తోలుతుంది, గుడివాడ ఇసుక తిప్పుతానని చెప్పి నిరూపించమని చెప్పండి, నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతాను. ఎందుకు ఈ పిచ్చి మాటలు? పనికిరాని చంద్రబాబు గారు లాంటి 420 గాళ్ళు చెప్పినటువంటి స్క్రిప్టులు చదివేటువంటి కర్మ నీకేం కర్మ పట్టింది పవన్ కళ్యాణ్? రాజకీయ పార్టీ పెట్టో, గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తానన్నా చెయ్యి, ప్రజల కోసం పనిచే, ప్రజా సమస్యలు ఏమంటే నిజంగా ప్రజల తరఫున మాట్లాడు, ప్రభుత్వం దృష్టి తీసుకురా. అయ్యన్నీ మానేసి ఇదేం కర్మ నీకు? ఆ చంద్రబాబు నాయుడు భజన ఆడిచ్చినటువంటి స్క్రిప్టులు చదువుతా నువ్వెందుకు దిగజారిపోతున్నావు? నువ్వు ఒక ఆర్టిస్టువి, ఒక మంచి చిరంజీవి లాంటి కుటుంబం నుంచి వచ్చావు, 10 మందితో తిట్టించుకుంటా సిగ్గు శరం లేదు. ఎవడో ఒక నాబోటాలను ఏదో ఒకటి అంటాం తిట్టించుకోవటం, నాబోటాలను ఏదో ఒకటి అంటాం తిట్టించుకోవటం, ఎందుకు నీకు కర్మ ఏంటి? నీ రాజకీయంగా నువ్వు పార్టీ పెట్టి 8 సంవత్సరాలు తప్పుడు నడక నడిచావు కాబట్టి, నువ్వు చంద్రబాబు నాయుడికి భజన చేస్తా చంద్రబాబు నాయుడు కోసం బ్రతికావు కాబట్టి నిన్ను 2 చోట్ల చిత్తుగా ఓడిచారు. కనీసం సిగ్గు రావాలి కదా మనిషికి, సిగ్గు శరం లేకుండా ఇంకా చంద్రబాబు నాయుడికి భజన చేస్తా, చంద్రబాబు నాయుడు గొప్పవాడు, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయండి, జగన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్రానికి గరిష్టం అని చెప్పి ఎందుకు నువ్వు ఈ సిగ్గులేనటువంటి మాటలో? నీతి జాతి ఉండాలి కదా, మనిషి పుట్ట కదా, నువ్వు కూడా పుట్టిందే, మేము కూడా మనుషులమే కదా, ఎందుకు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతావు? నేను సవాల్ చేస్తున్నా పవన్ కళ్యాణ్, గుడివాడ రా, నువ్వు నేను తీసుకెళ్తా గుడివాడలో నా కొడాలి ఇన్సూరెన్స్ లారీ అక్కడ ఒక్క లారీ ఇసుక అన్లోడ్ చేసిందంటే చెప్పు, నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. నేను అసలు ఇసుక తోలను, అది ఎవడికో కాంట్రాక్ట్ జేపీ వాళ్ళకి ఇచ్చారు, 750 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది, ఈ రోజు 4000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది ఇన్కమ్ ఇసుక మీద, శాండ్ మీద 5 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇసుక అని రూపాయి కూడా గవర్నమెంట్కి ఇసుక రానివ్వలా, మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఆ చింతలేని ప్రభాకర్ లాంటి వాళ్ళు MRO జుట్టు పెట్టి కొట్టి అడ్డం పడితే అధికారులు బెదిరించి ఈ తెలుగుదేశం పార్టీ ఈ మీడియా గ్రూపులు పంచుకు దొబ్బారు ఈ డబ్బులన్నీ, ఈ 4000 కోట్ల రూపాయలు. ఈరోజు ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు కానీ ఒక్క రూపాయి కూడా చెందకుండా ఆ దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ ప్రతి రూపాయి గవర్నమెంట్కి రావాలని చెప్పి 750 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే కంపెనీకి ఇస్తే అది మేము ఇసుక తోలుకుంటున్నామంట. ఏ పిచ్చి మాటలు మాట్లాడతాం? ఒకసారి ఎవడో చంద్రబాబు లాంటి వేదవులు చెబుతూ ఉంటారు, నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా, ఏది పడితే అది 15 రోజు మాడతావు, మేము మాడితేనేమో పిల్ల చచ్చిన కోతులకు ఏడుస్తావు, మమ్మల్ని తిట్టారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భజనాపి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని వాస్తవాలు మాట్లాడి కనీసం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 420 గాడు అయిపోయాడు, ఆడు అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు నడపడానికి దిగజారిపోయాడు. చంద్రబాబు నాయుడుకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు లేదు, కనీసం నువ్వన్నా ప్రజల పక్షాన ఉండి వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురా. కానీ ఇటువంటి ఆడాలను అడ్డం పెట్టుకుని బతికేటువంటి బ్రోకర్ గాడి వెనకాల తిరిగితే నీ బతుకు కూడా అట్టగి అవుతుంది. కాబట్టి ఇటు అన్నింటినీ కూడా స్వస్తి పలకాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు చేసేటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలను గుర్తుపెట్టుకోవాలని చెప్పి 2024లో చంద్రబాబు నాయుడిని రాజకీయ సమాధి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. త్వరలో జగన్ చేసిన అతిపెద్ద కుంభకోణాన్ని బయటకు తీస్తారని లోకేష్ బాబు చెప్తున్నారు, ఎప్పుడు చెప్పాడు? గుర్తుందా? మొన్న చెప్పాడు, మొన్న ఏ వారం? మంగళవారం మొన్ననే చెప్పింది. నేను మొన్న చెప్పగానే అనుకున్నా వారంలో చెబుతానంటే వారం మళ్ళీ మంగళవారం వస్తుంది కదా, ఇదేంటి ఉత్తర కుమారుడు మంగళవారం అని మళ్ళీ వారం అని ఉంటాడు, మళ్ళీ వారం అంటే మంగళవారం వస్తుంది, నీ బర్త్డేకి వెదవకి ఈ చిన్న 420 గడి తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తెరిచినటువంటి పుస్తకం లాంటాడు ఈడి బాబు తుప్పునాయుడు గాడి, సోనియా గాంధీ కలిసి
లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి కోర్టులకు వెళ్ళి లాయర్లను పెట్టి మేనేజ్ చేసి సిబిఐ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో బంధించి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాన్ని ఆపలేక చతికిల పడి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి పరిస్థితికి వీడి తండ్రి ఫోర్టు 210 గారి తండ్రి 420 గారు వచ్చాడు. వాడే ఏమీ పీకలేక అమ్మాయిని అడ్డం పెట్టుకుని బ్రోకర్ బతుకు బతుకుతున్నాడు. లక్ష కోట్లు అని 16 నెలలు జైల్లో పెట్టిస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నమ్మలా. ఈడో ఫేక్ గాడు, ఈ 210 గాడు, ఈడో ఫేక్. వీడికి అడ్రస్ లేదు, బయోడేటా లేదు, వీడు ఎవడో ఎవడో ఆడికి తెలియదు కరెక్ట్ గా. అటువంటి ఫేక్ గాడి చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? వీడు మంగళవారం కబుర్లు కాకపోతే కరెక్ట్ గా మంగళవారం మొన్నే చెప్పాడు, మొన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గురించి వారం రోజులు బయట పెడతాడంట. ఏం మొన్న పెడితే కానీ ముహూర్తం అడ్డు వచ్చిందా, మంగళవారం అడ్డు వచ్చిందా ఈ మంగళవారం గడికి, ఉత్తమ కుమారుడికి, ఉత్తర కుమారుడికి? మళ్లీ వారానికి మంగళవారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు బాబే ఏం పీకలేక అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటానికి దిగజారాడు. ఇంకా ఈడిదే ఉంది, 210 గాడు ఫుట్బాల్ లాగా ఎగురుతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో రామలింగరాజు గారు చదివితే చదువుకోలేదు, ఆయన ఫీజులు కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో టీచర్లను పెట్టి ఆయన ఆయన తండ్రి ఏమో ట్యూషన్ తెప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం 10th క్లాస్ చదివాడా, ఇంటర్మీడియట్ చదివాడా, డిగ్రీ చదివాడా, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎటువంటి పరిశ్రమలు తెచ్చాడు, ప్రజలకు ఏ రకమైనటువంటి సేవ చేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అన్నది ఈ రాష్ట్రం ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరూపించుకున్నాడు. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేనటువంటి నాయకుడు. ఈడు మంగళగిరిలో గెలవలేనటువంటి సొంట